ఈ నెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి కళాఉత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఫోక్ సాంగ్స్ ఫోక్ డాన్స్ కార్యక్రమాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ కళాఉత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులంతా ఒకే చోట ఉంటే కోవిడ్ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఏ జిల్లా విద్యార్థులు అదే జిల్లాలో జూమ్ ద్వారా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా అవసరమని, విద్యార్థులలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని, అదేవిధంగా ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి ఇలాంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా పాఠశాలల్లో జరిగే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, సెక్టోరల్ అధికారి సూర్యప్రకాష్, శైలజ, శశికళ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ప్రణీత్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయించే పిల్లలు అందులో కూడా మంచి నైపుణ్యం